Hello and welcome to the Graphology series. ఈరోజు మనం చేతిరాత ద్వారా పోస్ట్పోన్మెంట్ని ఏ విధంగా అధిగమించవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. తరచుగా మనం చేసే పని పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. మనం ఎందుకు పోస్ట్పోన్ చేస్తుంటామో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఈ పోస్ట్పోన్మెంట్ని హ్యాండ్ రైటింగ్ ద్వారా మనం ఓవర్కమ్ కావచ్చు. ఒక సింపుల్ స్టెప్స్ ద్వారా మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూసినట్టుగా దీనికి కూడా పోస్ట్పోన్మెంట్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం అని మీకు అనిపిస్తున్నప్పుడు, ప్రతి ఒక్క పని డిలే అవుతుంది, మీరు అనుకోకుండా మీరు పోస్ట్పోన్ చేస్తున్నారు అన్నప్పుడు, సింపుల్ మీ హ్యాండ్ రైటింగ్ చూసి దాని ద్వారా అందు లోపల ఉన్న మీ సిగ్నేచర్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మీ సిగ్నేచర్స్ లోపల మీ సిగ్నేచర్ ఇనిషియల్ డాట్స్ మీరు ఎక్కువ పెడుతున్నారనుకోండి, సో పోస్ట్పోన్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ పోస్ట్పోన్మెంట్స్ని మీకు అధిగమించాలంటే మీరు రాసేటప్పుడు ఎక్కువ డాట్స్ ఇవ్వకుండా మీ సిగ్నేచర్స్ లోపల సింపుల్ స్టైల్గా మీరు సిగ్నేచర్ చేసుకుంటే మీకు ఈ పోస్ట్పోన్మెంట్ అనేది మీకు చాలా వరకు తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చేసే సిగ్నేచర్స్ లోపల ఇప్పుడు ఇలా డాట్స్ పెట్టారనుకోండి, 1.a కానీ 2.a కానీ, ఈ డాట్స్ ఇలా డాట్స్ పెట్టడం వల్ల పోస్ట్పోన్మెంట్ అనేది మీకు ఎక్కువ అవుతూ ఉంటుంది. మీరు ఈ డాట్స్ని తీసేసి ఇలా రాయగలిగారనుకోండి, సో అప్పుడు మీకు ఏముందండి, ఆ డిలేనెస్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. అండ్ ఇది మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీరు చేసే సిగ్నేచర్స్ లోపల ఎప్పుడైతే మీరు ఇనిషియల్ లెటర్స్ తర్వాత డాట్స్ అనేది మీకు అలవాటు ఉంది అంటే ఖచ్చితంగా మీకు జరిగే పని లోపల డిలేస్ అవుతున్నట్టు అర్థం. అలానే పని కొద్దిగా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది అనుకోండి, మీ సిగ్నేచర్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత మీరు డాట్ ఇచ్చి మళ్ళీ ఇంకో రాశారనుకోండి, ఈ స్టార్టింగ్లో బాగానే ఉంటుంది కానీ మధ్యలో డిలేస్ అయ్యి పోస్ట్పోన్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుగురించి డాట్స్ అయితే ముందు కానీ మధ్యలో కానీ పెట్టడం అవాయిడ్ చేయండి. మీరు ఒకసారి సిగ్నేచర్ స్టార్ట్ చేస్తే లాస్ట్ ఎండ్ వరకు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. సో మధ్యలో ఇనిషియల్లో డాట్స్ కానీ ఇన్ బిట్వీన్ డాట్స్ కానీ అవాయిడ్ చేయడం వల్ల మీకు పోస్ట్పోన్మెంట్స్ మీద మీరు తప్పకుండా ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. 2014లో మనందరికీ ఎలా ఉంటుంది, ఈచ్ ఆఫ్ ద జోడియాక్స్కి నా టారో డైరెక్షనల్ టారో ద్వారా తప్పకుండా చూడాలి. అందుకే ఇవాళ మీ ఎదురుకుండా వచ్చేసాను.